సార్ పాంప్లెట్ పాంప్లెట్ మా కొద్ది సైడ్ సార్ స్పందన కీలకమైనటువంటి ముఖ్యమైనటువంటి కార్యక్రమానికి జగన్మోహన్ రెడ్డి గారు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం జరిగింది. అలా పార్టీలు తిరుగుతున్నారు, నేను అప్పుడప్పుడు చూసి నవ్వుకుంటున్నాను. తెలుగుదేశం వాళ్ళు బాధులే బాధులు అని చెప్పి ఒక కార్యక్రమం మొదలుపెట్టారు. 2019లో తెలుగుదేశం పార్టీని జనాలు ఏ విధంగా బాధ వదిలిపెట్టారనేటువంటిది ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. నేను తెలుగుదేశం పార్టీ నాయకులకు చెప్పేది, మీరు ఎక్కడో వచ్చి ఒక ఇంట్లో చేరి ఇద్దరి దగ్గర ఇచ్చినట్టుగా ఫోటోల్లో బోధులు కట్టి వెళ్ళిపోకుండా మాలాగనే గ్రామంలో పర్యటించి, ఇదిగో మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఇన్ని కార్యక్రమాలు అందించాం, జన్మభూమి కమిటీలతో సంబంధం లేకుండా పారదర్శకంగా అందజేశామనేటువంటి మాట చెప్పగలిగేటువంటి పరిస్థితుల్లో లేరు. అందుకని ఈరోజు ముఖం చాటేస్తున్నారు, ప్రజల్లోకి ధైర్యంగా వెళ్ళగలుగుతున్నాము అంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మాకు ఇచ్చినటువంటి భరోసా, ఎన్నికల మేనిఫెస్టోలు ఇచ్చినటువంటి ప్రతి కార్యక్రమాన్ని అమలు చేయండి. దానితోపాటు ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గానికి సంబంధించి ఒక పొదలకూరు మండలానికి ఇంతవరకు 127 కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేశాం. మర్పూరు గ్రామానికి సంబంధించి ఈరోజు 4 కోట్ల 50 లక్షల రూపాయలు, అదేవిధంగా ఈరోజు ఉన్నటువంటి చాటగుడ్డ గ్రామానికి సంబంధించి 1 కోటి 20 లక్షల రూపాయలు, అంటే ఈ సచివాలయ పరిధిలో 5 కోట్ల 70 లక్షల రూపాయలు పనులు చేశాం. ఈరోజు ఈ గ్రామాలకు సంబంధించి వెళ్ళేటువంటి రహదారులు, పొదలకూరు దాకా వెళ్ళేటువంటి రహదారులు చూస్తే ఒకసారి వాటికి సంబంధించి ఈరోజు మర్పూరు అవతల నుంచి ప్రారంభమయ్యేటువంటి సర్వేపల్లి నియోజకవర్గ ప్రారంభం నుంచి ఈరోజు పొదలకూరు వరకు ఉన్నటువంటి ఆ బిట్టుకి 5 కోట్ల 50 లక్షల రూపాయలు మంజూరు చేశారు. పొదలకూరు టౌన్లో ఉన్నటువంటి రోడ్డు ఏదైతే ఉందో, సిమెంట్ రోడ్డు, అతి పురాతనమైనటువంటి రోడ్డు, నీళ్లు నిల్వ ఉంటున్నాయి, ఇబ్బందులు పడుతున్నారు గ్రామవాసులు అని చెప్పి పొదలకూరులో ప్రారంభమయ్యేటువంటి సిమెంట్ రోడ్డు పునర్నిర్మాణంతో పాటు, సిమెంట్ రోడ్డును మరలా పునర్నిర్మించడంతో పాటు బ్యాగపూడి వరకు ఈరోజు ఉన్నటువంటి రోడ్డుని ఏదైతే అర్జెంటు మరమ్మతులు చేశామో, ఇబ్బందులు లేకుండా వాటిని శాశ్వత ప్రాతిపదికన ఈరోజు ప్రభుత్వం జీవో విడుదల చేయడం జరిగింది. ఈ రెండు పనులకు సంబంధించి పొదలకూరు మండలంలో 11 కోట్ల 25 లక్షల రూపాయలు ఈరోజు నిధులు మంజూరయ్యాయి. త్వరలోనే వాటికి సంబంధించినటువంటి టెండర్లు పిలిచి పనులు ప్రారంభించి ఈ ప్రాంత ప్రజానీకానికి ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. మరమ్మతులు కాకుండా ఈ రోడ్ల నుంచి కూడా పునర్నిర్మాణం చేయడం జరుగుతుంది. ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గ ప్రజలు నాకు ఇచ్చినటువంటి అవకాశం, జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఇచ్చినటువంటి ఈరోజు ఆయన చేసినటువంటి ఆలోచన, ఈరోజు రాష్ట్రంలో మంత్రిగా పనిచేసేటువంటి పరిస్థితికి ఈరోజు నేను చేరగలిగా, ఆ స్థాయికి నేను ఎదగగలిగా, ఇది సర్వేపల్లి నియోజకవర్గ ప్రజల ఆశీస్సుల వల్లే జరిగింది. కాబట్టి సర్వేపల్లి నియోజకవర్గాన్ని దృష్టిలో పెట్టుకొని ప్రతి కార్యక్రమం ఈరోజు సర్వేపల్లి నియోజకవర్గాలకు సంబంధించి ఎన్నో సంవత్సరాలుగా సుదీర్ఘకాలంగా అపరిష్కృతంగా ఉన్నటువంటి ఈరోజు ఏదైతే నాన్ ఫిషర్మ్యాన్ ప్యాకేజ్ ముందు